Hi, welcome to Sala's Kitchen with chapala pulsu, bachelor chapala pulsu. Ante chala easy ga, dead easy ga, super tasty ga ala cheyachu chapala pulsu ne simple ga. Kani first of all nenu cheppalsindi entante chapalu kadige vishayamlo care teeskokapothe mudda note lo pettalemu. చేపలు కడిగేటప్పుడు నీట్గా శుభ్రంగా కడగండి, లాస్ట్ కడిగేటప్పుడు పసుపు వేసి కడగండి, పసుపు ఉప్పు వేసి అండ్ వెనిగర్ వేసి కడగండి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ వేసి కడగండి, నిమ్మకాయ కూడా లేకపోతే చింతపండు వేసి కడగండి. మొత్తానికి ఒక పులుపుతో మాత్రం ఫైనల్ వాటర్లో ఇట్లా ఫ్రెష్గా కడిగి తీస్తేనే చేపలు. అండ్ చేపలు ఎప్పుడు కడిగిన తర్వాత ఇట్లా చిల్లులు గిన్నెలో వేసి పెట్టండి, కిందకి నీళ్లు వాడిపోయేటట్టు. ఇట్లా అప్పుడు ఏంటంటే మనకు ఆ నీసు నీళ్ళు మొత్తం చేపే తింటున్నాం, ఇంకేం నీసు అంటే ఆ స్మెల్ అట్లా ఉంటుందండి ఒక రకంగా. కాబట్టి చేపలు కడిగే విషయంలో కేర్ తీసుకోండి. అయిపోయింది పాయింట్ నెంబర్ 1, స్టవ్ అంటించే పని లేదు. పాయింట్ నెంబర్ 2, అండ్ దీంట్లోకి ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇట్లా తరిగి పెట్టుకున్నాను నేను అంతే. ఇట్లా పెద్ద సైజు దాంతో తురమండి. ఇదిగోండి నాలుగు సైడ్లు ఉంటుంది కదా స్లైసెస్, అన్నిటికంటే పెద్ద హోల్స్లో తురమండి. ఇట్లా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. నీళ్ళన్నీ వాడిపోయినాయి, చేపలు వేసేస్తున్నా. ఇది కేజీ చేపలు ఉన్నాయి, ఒకటే చేప కిలోంబావో కిలో 400 ఉంది. క్లీన్ చేసేసినాక ఇంత అయ్యింది. దీంట్లోకి ఒకే ఒక పెద్ద ఆనియన్, ఎక్కువ వద్దు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. ఇంకొంచెం ఉంది వేస్తున్నా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దయచేసి బయట కొనుక్కురాకండి, ఇంట్లో చేయండి, అప్పటికప్పుడు చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసింది ఒక ఎత్తు, ఫ్రెష్ ఐటమ్స్ వేసింది ఒక ఎత్తు. అండ్ పసుపు వేస్తున్నాను 1/2 టీ స్పూన్, ఉప్పు వేస్తున్నాను 1.5 టీ స్పూన్, కారము 2.5 టీ స్పూన్స్, కొద్దిగా కరివేపాకు వేసేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇది మామిడికాయ ముక్కలు, సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయ ఈజీగా దొరుకుతుంది కాబట్టి నేను ఇస్తున్నాను చిన్న సైజ్ మామిడికాయ ఒక్కటి. ఇట్లా కొన్ని ముక్కలు వేస్తే అసలు ఆ పులుసు టేస్ట్ బాగుంటుంది, దొరకకపోయినా నష్టం లేదు. అది ఒక్కటి ఎలిమినేట్ చేసి మిగతా అన్నీ వేయండి, బాగుంటుంది. అండ్ చింతపండు జోరుగా నానబెడుతున్నాయి, ఒక 30-35 grams ఆఫ్ చింతపండు. కొంచెం మామిడికాయ వేసాను కాబట్టి కొంచెం తీసేస్తున్నాను, తీసి 25 grams ఉంచుతున్నాను. అంటే ఒక చిన్న సైజ్ జామకాయ సైజ్ ఉండ తీసుకోండి, నానబెట్టండి, ఇట్లా అవుతుంది. దీన్ని పులుసు పిండి తీసుకుందాం, ఇప్పుడే కాదు పని ఉంది. అండ్ దీన్ని ఇదిగోండి ఆయిల్, మనం చేపల పులుసులో ఎంత అయితే ఆయిల్ వేస్తామో అది మొత్తం వేసేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉంగరాలు వగైరా ఉంటే తీసి పక్కకు పెట్టండి, మంచిగా అన్నీ కలిపేసి. టమాటా తురుము కూడా వేసుకోవచ్చు, పచ్చి టమాటా తురుము కూడా వేసుకోవచ్చు, కానీ ద రియల్ టేస్ట్ చింతపండు పులుసు టేస్ట్ రావాలంటే వద్దు. నేను 1.5 టీ స్పూన్ వేసాను, ఉప్పు సరిపోదు, ఇంకొక 1 టీ స్పూన్ వేస్తున్నాను, కారం కూడా ఇంకొక 1 టీ స్పూన్ వేస్తున్నాను, పసుపు సరిపోతుంది. కలిపామా, దీన్ని మంచిగా ఇట్లా వస్తండి దగ్గరికి, 1/2 to 1 hour, మినిమం 1/2 hour, మ్యాక్సిమం 1 hour. ఇట్లా వదిలేసేయండి మూత పెట్టి ఫిష్ని, ఏదైనా పని ఉంటే చూసుకొచ్చుకోండి, స్నానం చేసి రండి, వాటెవర్ మీ పని చూసుకోండి, 1/2 hour మినిమం వదిలేస్తే అసలు ఆ టేస్ట్ వేరే ఉంటుంది. 1-2 నిమిషాలు చేయి కడుక్కొని వస్తుంది. మీకు మన వెన్నెల సారీస్ మాధవి గారు గుర్తున్నారా, తను మొన్ననే నేను బయట ఊర్లో లేనప్పుడు కాల్ చేశారు, ఇంక గుడ్ న్యూస్ చెప్పారు మీకు నాకు అందరికీ కూడా. అదేంటంటే మమ్మల్ని మన వెన్నెల సారీస్ వీడియోస్ 2-3 చేసాం, అందరికీ బాగా నచ్చినాయి, వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి అది ఇది అన్నారు, రిప్లైస్ ఇవ్వట్లేరు, కొంతమంది కంప్లైంట్ కూడా చేశారు రిప్లైస్ ఇవ్వట్లేరు అని. కానీ వాళ్ళు బిజీగా ఉండి ఆర్డర్స్ తట్టుకోలేక రిప్లైస్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా బాగుంది కాబట్టి. నేను చూపించిన విధానం, ప్రైజెస్ అండ్ వాళ్ళు వచ్చి కొనుక్కున్నది ఎవ్రీథింగ్, బోత్ ద పార్టీస్ ఆర్ వెరీ హ్యాపీ, అటు కొన్న వాళ్ళు ఇటు అమ్మిన వాళ్ళు కూడా. మధ్యలో ఒక మీడియేటర్గా ఉన్నందుకు, నా ప్లాట్ఫామ్ అందుకు ఉపయోగపడినందుకు నేను హ్యాపీ. అందరూ ఇంత ఉపయోగకుశలో ఉపరి ఉన్న తరుణంలో వాళ్ళు చెప్పారు, హైదరాబాద్ నుంచి వాళ్ళ కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు, క్లయింట్స్ లైక్ కొనుక్కోవడానికి కార్లు వేసుకొని వస్తున్నారు, ఇంకా వాళ్ళు పెట్టాలి 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 అంటుందామా. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే వనస్థలిపురంలో వెన్నెల సారీస్ యొక్క బ్రాంచ్ పెట్టేశారు. ఎక్కడ అంటే మెయిన్ రోడ్లో హోటల్ కెనరా గ్రాండ్ అని ఉంది దాని వెనుకకి. డిస్క్రిప్షన్లో నేను పూర్తి అడ్రస్ లొకేషన్తో సహా ఇస్తాను, చూడండి. అక్కడ అన్ని చీరలు ఇప్పుడు అవైలబుల్, A to Z అనమాట. మీకు పెళ్ళిళ్ళు శుభకార్యాలు అయితే కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, అంటే పెట్టుబడి చీరల దగ్గర నుంచి బ్రైడల్ సారీస్ దాకా అన్నీ దొరుకుతాయి. ఇంకో దగ్గరికి అవసరం లేదు, ఒకటే ప్లేస్, వన్ స్టాప్ డెస్టినేషన్ అక్కడ. అండ్ చీరల రేంజ్ అయితే చెప్పక్కర్లేదు, పాయింట్ నెంబర్ 2 అయిపోయింది దీనిలాగా చెప్తే. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, హోల్సేలర్స్కి రీటైలర్స్కి సపరేట్గా కౌంటర్స్ ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. ఇంతకంటే ఏంటండి హ్యాపీ కదా హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా పైగా డిఫరెంట్ డిఫరెంట్ పనుల మీద ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఉంటారు, మధ్యలో నల్గొండలో ఆగరు, వాళ్ళకు కూడా అంది వే ఉంది. వనస్థలిపురం అంటే ఎల్బీ నగర్కి ఇంకా 1-5 కిలోమీటర్లు ఇవతలే, రామోజీ ఫిల్మ్ సిటీ దాటగానే వచ్చే నెక్స్ట్ పెద్ద స్టాప్ ఏదంటే వనస్థలిపురమే. చూడండి
అద్భుతమైన వెన్నెల సారీస్ వారి చీరలు మంచి రీజనబుల్ ప్రైజెస్కి దక్కించుకోండి. దట్స్ ఆల్. మళ్ళీ నేను ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్ మీకు పాస్ ఆన్ చేసేసాను, దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారో మీ ఇష్టం. ఈలోపు మనం ఏం చేస్తామంటే, చేపల పులుసు ఉంది కదా, నేను పులుసు తీసుకుని అడిగి పెట్టుకుంటా, హాఫ్ అన్ అవర్ ఆగి దాన్ని వండుదాం. హాఫ్ అన్ అవర్ అయింది, నాకు కూడా ఓపిక తక్కువ, హాఫ్ అన్ అవర్ చాలా అనిపించింది. చెక్క ఒకసారి కలుపుతున్నాను. ఇదిగోండి చింతపండు పులుసు, మరీ చిక్కగా కాదు, మరీ లూజ్గా కాదు, ముక్క మునిగేటట్టు పోసేస్తుంది. ముక్క మునిగింది, చేపలోంచి కూడా నీళ్ళు వస్తుంది, ఎందుకంటే నీళ్ళు పొయ్యకండి, మరీ లూజ్ అయిపోతుంది. లూజ్ అయినా చారులాగా పోసుకొని తింటాం కూడా బాగుంటుంది, వేరే విషయం. స్టవ్ అంటించేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కసారి కొంచెం ఉడుకొచ్చిన తర్వాత చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే బయట కొనలేకపోతున్నాను కానండి, కళ్ళు మూసుకుని ట్రిక్ మసాలా అయితే మాత్రం 100% తెప్పిస్తున్నాను నేను. ఇది దీనికి కూడా అంతే. ట్యాంగీ ఫిష్ కర్రీ అని ఉంది, అంటే ఫిష్ పులుసు, అందరికి ఇంటర్నేషనల్ వరల్డ్లో ట్యాంగీ అని రాశారు దాని కర్రీ అని. దీన్ని నేను ఒక్క ప్యాకెట్, వాళ్ళు మంచిగా స్మెల్ పోకుండా మనకి కేజీకి ఒక ప్యాకెట్ చొప్పున ఇస్తున్నారు, కేజీన్నర దాకా వస్తుంది, నేను ఇందులో వేసేస్తున్నాను. దీంట్లో ఏమేమి వేసారు తెలియదు కానీ సూపర్ స్మెల్, అసలు మంచి వాసన, టేస్ట్ కూడా నాకైతే నచ్చింది. మీరు ఒకవేళ ఇది లేకపోతే నష్టం ఏమీ లేదు, ఇష్టమైతే మీకు ఏమంటారు వీలుగా ఉంటే తెప్పించండి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి. కావాలంటే మీకు అది వెబ్సైట్ daryalindiankitchen.com అని ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తా. కావాలంటే లేకపోతే ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపిన పొడి మంచిగా, అంటే 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయించి ఆ పొడి 1 టీ స్పూన్ వేయండి, అయిపోయింది. అండ్ గరం మసాలా, మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే అది, లవంగ, చెక్క, యాలకు అన్నీ కలిపింది ఉంటుంది చూసారా, అది 1/2 టీ స్పూన్ వేయండి, 1.5 టీ స్పూన్ వేయండి, సరిపోతుంది. ఇది నేను దీని బదులు మీరు వేసే మసాలా, అవకాశం ఉంటే తప్పించుకోండి, సూపరు, మనకి పని తప్పుద్ది అండ్ శ్రమ లేదు. ఇంకొకటి అన్నిటికంటే ఏంటంటే టేస్ట్, ఇన్స్టెంట్ టేస్ట్ చాలా బాగుంది. నేను బయట ఉండడానికి ఇష్టపడినండి, ఎంతో నాకు నచ్చితే తప్పితే అసలు నేను సిఫార్సే చేయను, ఐ డోంట్ ఎంకరేజ్. ఇప్పుడు ఉప్పు చూడండి, వావ్, కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది. చేపల పులుసులో ఎట్లయినా కొంచెం ఉప్పు పడుతుందండి. మామూలుగా అయితే లాస్ట్కి మెంతి పొడి, కొంచెం బెల్లం లైట్గా వేస్తాను, కానీ ఈ ట్రిక్ మసాలాలో అన్నీ ఉన్నాయి నాకు ఫ్లేవర్స్, అన్నీ నాకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ, అందుకని ఏది అయ్యట్లేదు. మూత పెట్టేస్తున్నా, ఒక 10 నిమిషాలు ఇట్లాగా ఉడకటం స్టార్ట్ చేసేదాకా హైలో ఉంచుతాను. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 12-15 మినిట్స్ మీ వచ్చే మంటను బట్టి, అంతే. దట్స్ ఆల్, అయిపోయింది. ఇంత ఈజీ చేపల పులుసు చేయటం, టేస్ట్ మాత్రం లెవెల్లో ఉంటుంది, అది లాస్ట్కి చూపిస్తాను. అదిరిపోతుంది ఇప్పుడు, అసలు ఈ టేస్టే భలే ఉంది. ఉడికొచ్చింది, చూస్తుంటేనే గుటకలు పడుతున్నాయి నాకు ఆ స్మెల్కి, దానికి అన్నిటికీ. అదిరిపోయే చేపల పులుసు, బ్యాచులర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ ఎప్పుడూ చేపల పులుసు చేసేవాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడగలరని మనవి విన్నవించుకుంటున్నాను. చేయండి, మీకు నచ్చుతుంది. మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు. మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతాను. ఒక పని చేద్దాం, 10 నిమిషాలు హైలో పెడదాము, 4 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెడదాం, అప్పుడు లెక్క బరాబర్ మీకు నాకు సరిపోతుంది. ఫ్రాక్ ఎలా ఉంది, లాంగ్ ఫ్రాక్ అంటే లాంగ్ ఫ్రాక్ కాదు, చుడిదార్ టాప్ ఏది, మహాబలేశ్వర్, మొన్న ముంబై ట్రిప్ వెళ్ళాను కదా, అక్కడ మహాబలేశ్వర్లో కొన్నాను. మహాబలేశ్వర్లో నిజానికి షాపింగ్ పెద్ద బాగోదు, కొంచెం ఎక్స్పెన్సివ్ ముంబైతో కంపేర్ చేస్తే. దానికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేశానండి నేను టార్గెట్ టీవీలో, కానీ సైలా టార్గెట్ టీవీలో ఇస్తాను చూడండి. ముంబై ట్రిప్ అయితే అదిరిపోయింది, కేరళ ట్రిప్కి 5 లక్షల వ్యూస్ వచ్చినాయి, ముంబై ట్రిప్ కూడా దానికి బరాబర్ ఉంది. అంటే డీటెయిల్డ్గా చెప్పాను అన్నమాట, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలి, ఐటనరీ కావచ్చు, మన ప్లాన్ ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ నేను క్లియర్గా చెప్పాను. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. అండ్ ఇది 1000 రూపీస్ తీసుకున్నాడు ముంబైలో, అది మహాబలేశ్వర్లో. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా, సేల్స్ ప్రమోషన్ ఏది కాదు, ఎక్కడది కొంటారు మహాబలేశ్వర్లో. నాకు తెలిసినవి, నాకు నచ్చినవి, నాకు అనిపించినవి, నాకు రిక్వెస్ట్లు వచ్చినాయి అన్నీ చెప్పేస్తూ ఉంటాను మీకు. మర్చిపోయాను, రెడ్డి గారి లోగిలి అని ఒక ఆమె నాకు మెయిల్ చేసింది, కొత్త యూట్యూబర్ తను, నాకు తెలిసి నాకు పంపించినప్పుడు 270-280 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతేనండి. ఆమె ఛానల్ ఒకసారి చూడండి, రెడ్డి గారి లోగులి, అందులో అన్ని రిలేటెడ్ అన్ని పెడుతుంది ఆమె, అంటే అటు పొలిటికల్, ఎవ్రీథింగ్, లైఫ్ స్టైలు, కుకింగ్ అన్ని వీడియోస్ పెడుతుంది, బాగున్నాయి. రిక్వెస్ట్ పంపించింది, అక్క ఎంకరేజ్ చేయండి కొత్తగా, నా ఎంకరేజ్ దెమ్మండి, ఎందుకంటే చూసి చూసి పడి పడి ఉన్నాం లైఫ్లో. ఎలాంటి విషయాల్లో అంటే అందులో ఎక్కే వాళ్ళని, బాగా సంపాదించే వాళ్ళనేమో ఆదరిస్తారు,
కొంచెం కొత్తగా ప్రయత్నించే వాళ్ళని లేకపోతే కొంచెం ఓటమి పాలయ్యే వాళ్ళని ఏమో అవమానిస్తుంటారు బయట సొసైటీ. అట్లా ఉండద్దు, మనం కూడా ఒకప్పుడు కొత్త వాళ్ళమే అంటారు కదా, అత్త ఒక ఇంటి కోడలి అన్నట్టు మనం కూడా ప్రతిదీ కొత్త వాళ్ళమే. సో కొత్త వాళ్ళని వీలైనంత వరకు ఎంకరేజ్ చేయడానికి, కంటెంట్ నచ్చితేనే మనం ముందుకెళ్తాము, అన్ని ట్రై చేస్తాము చూస్తాము, నచ్చకపోతే ఎట్లాగో వదిలేస్తాము. అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం. రెడ్డి గారి లోగలి, ఎవరైనా కొత్త ఛానల్స్ వాళ్ళు ఉంటే చెప్పండి, నేను ఇక్కడ చెప్తాను. నేనేమి ఒక అక్కలాగా మీకు 100% నేను చెప్తాను, మీ ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను చేస్తాను. అండ్ కుకింగ్ ఛానల్స్ వాళ్ళది మాత్రం నేను చెప్పలేను, బికాజ్ నేను కుకింగే కదా, కొంచెం కాంపిటీషన్ వస్తారని నాకు భయం. చెప్పాను కదా కంటెంట్ మ్యాటర్స్ అండి, కంటెంట్ మంచిగా ఉంటే కనుక ఆగదు ఎక్కడ కూడా. వాళ్ళకి మనం చూపించింది నచ్చాలి, వాళ్ళు చేసుకొని తింటే ఆ టేస్ట్, మనం చెప్పిన టేస్ట్ వాళ్ళ నోట్లోకి రాగలగాలి, అప్పుడు మాత్రమే కంటెంట్ విషయంలో మనం సక్సెస్ అయినట్టు ఏదైనా అంతే. అండ్ కుకింగ్ వాళ్ళకి నేను ఒక అవకాశం ఇస్తానంటే రండి, మీరు వచ్చి సైలాస్ కిచెన్లో వంట చేయండి, ఐ విల్ ఎంకరేజ్ ఇన్ దట్ వే. కానీ ఆ వంట ఎలా ఉండాలంటే నేను టేస్ట్ చేస్తాను ఫస్ట్, మీకు చాలా బాగుంది అనిపిస్తేనే నేను ప్రజెంట్ చేపిస్తాను మీ చేత. మెయిల్స్ పెట్టండి నాకు, askshaila@gmail.com మెయిల్ చేయండి కుకింగ్కి సంబంధించి, ఐ విల్ టేక్ ఇట్. అండ్ మీ కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఉంటే కనుక చెప్పండి, ఐ విల్ ఎంకరేజ్ దెమ్. మనం మాట్లాడుతూ ఉంటేనే 5-6 నిమిషాలు అయిపోయింది, ఒక రేంజ్లో వస్తుంది స్మెల్ అంతా. 10 మినిట్స్ అయిందండి, నీళ్ళు చూసారా ఎక్కడ తగ్గట్లేదు, ఫిష్లోంచి నీళ్ళు ఊరుతాయండి. సో ఒక్కసారి ఇట్లా సుతారంగా కలపండి. ఏమిటి మంచి పాట వేసుకుందామా? చక్కటి చాపల పులుసు పెట్టావే శైలమ్మ, అన్నం పులుసు పెట్టి నువ్వు ముద్దలు చుట్టి పెడితే చుంగకారే నోట్లోకి చాప పులుసు వేద్దామమ్మా. ఇప్పుడమ్మా మీడియం ఫ్లేమ్లో పెట్టండి అమ్మా, కొత్తిమీర వేసేసి పెడదాం, చుట్టూ చంగా వచ్చి రెక్పారడి అండి. ఏం చేయాలో తోచక ఇట్లాంటివన్నీ కడుతున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను, ఇంకొక 4 మినిట్స్, 10+4 14 టైం అయిపోయిందో. బంద్ చేస్తున్నా. గుట్కలు వేయటమే సరిపోతుంది. మట్టి కుండలో ఇట్లా పెట్టి ఈ పులుసుని వేడివేడిగా నాకు ఇష్టము. ఆహా అసలు మాటల్లో చెప్పలేనంత రుచి ఉంది. తిందాం, కొంచెం కొంచెం తిందాం. చేప ముక్క తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఆహా మామిడికాయ ముక్కలు పులుసు, ఈ పులుసుని చారులా కలుపుకొని చేపల పులుసు తింటే భలే ఉంటుంది. వేడి వేడి పులుసు ఒక టేస్ట్ అయితే చల్ల చల్లటి పులుసు ఇంకో టేస్ట్. అది రేపు పొద్దున్న తిందాం, ఇది ఇప్పుడు తిందాం. తింటున్నా ఉప్పు కారం మసాలా మామిడికాయ పులుపు ఆ చింతపండు పులుపు అన్నీ భలే ఉన్నాయి, బరాబర్ సరిపోయిందండి. ఫిష్ కూడా ఫ్రెష్ ఫిష్ చాలా బాగుంది. ఉండే నంబరు మరొక యమ్మీ ఫిష్ వెరైటీతో మళ్ళీ కలుస్తాం. ఇంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.